అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వ బర్కాతుహు. ఈరోజు గుంటూరులో రాష్ట్ర వ్యాప్త నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీ నాయకులు, విశ్లేషకులు, ప్రసంగికులు, అన్ని సంఘాల వాళ్ళు, రాజకీయ నాయకులు, నూరు భాషా సంఘం వాళ్ళు పెద్ద ఎత్తున విచ్చేసి గుంటూరులో ముస్లింస్ అందరూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక్కటేనని తెలియజేయడంలో గుంటూరు పోరాట పురుటు గడ్డగా నిరూపించినటువంటి చరిత్ర ఒక గుంటూరుకే దక్కుతుంది తప్ప చరిత్రలో ఎవరికనే లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఈనాడు ఈ ముస్లిం ఐక్య వేదిక ముఖ్య ఉద్దేశం ఈనాడు ముస్లింస్లు పెద్ద ఎత్తున రాజకీయంగా వెనకబడటమే నిరుపేదటానికి కారణమనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈనాడు ముస్లిం వేదిక ఈరోజు గుంటూరులోనే అంతం కాదు, ఇది ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముస్లిం ఐక్య వేదిక ఇప్పటి నుంచి మొదలు పెడితే గత 2 సంవత్సరాల్లో మనం ఏదైతే ఆశిస్తా ఉన్నామో ఖచ్చితంగా అది మనం నిరూపించుకోగలుగుతాం. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, భారతదేశ వ్యాప్తంగా 22% పై చిలుకు మనం ఉన్నప్పటికీ కూడా 572 మంది దాదాపు సుమారుగా ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ కూడా మన రిజర్వేషన్ శాతం 140 ఉండాల్సినప్పటికీ కూడా కనీసం ఈరోజు సిగ్గుచేటు 17 రాజ్యసభలు, 17 ఎంపీలు రాజ్యసభలు కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మన యొక్క బాధని ఎవరికి వినిపించగలుగుతాం? మన యొక్క కష్టాన్ని ఎవరికి చెప్పగలుగుతాం? మన యొక్క వాణిని ఎవరికి వినిపించగలుగుతాం? ఇది గనక మనలో అవేర్నెస్ వస్తే ప్రతి రాష్ట్ర అధ్యక్షుడికి కూడా, నేనైతే ఏదైతే రాజకీయ పార్టీగా ఉన్నానో నా రాజకీయ పార్టీ అధ్యక్షుడికి కూడా నేను కూడా, అదేవిధంగా ఇంకా అనేక రాజకీయ పార్టీ నాయకులు వచ్చారు, ఆ రాష్ట్ర అధ్యక్షుడికి కూడా తెలియజేయండి, ముస్లింలకు రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించాలి, అది రాజకీయంగా మేము కోరుకుంటా ఉన్నాం. రాజకీయంగా మాకొస్తే మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, మాకెవరు పరిష్కరించాల్సిన అవసరమే లేదు. మా సమస్యలకు మాకే దారి చూపించాలంటే మీరు మాకు యొక్క రిజర్వేషన్ శాతం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో, తెలంగాణ అయితే ఏవైతే ఉందో, తెలంగాణ అదేవిధంగా పక్క రాష్ట్రాలు ఏవైతే మన రాష్ట్రంగా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాని ప్రకారంగా మనకు హక్కులు కల్పించాలని చెప్పని, ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశంలో మనకు ఉన్న 14% ప్రకారంగా మనం దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 10 మంది ఎమ్మెల్సీలు, అదేవిధంగా దాదాపు 4 ఎంపీలు, దాదాపు 2 రాజ్యసభ సీట్లు కూడా మన పూర్తి హక్కు కలిగినటువంటి వారం. కానీ ఆ హక్కును ఈరోజు మనం కోల్పోతా ఉన్నామంటే నేను ఇక్కడికి వచ్చిన రాజకీయ పార్టీ ఆ నాయకులకి, శాసనసభ్యులకి, మాజీ శాసనసభ్యులకి కూడా తెలియజేస్తా ఉన్నా, అనేక పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు వారికి కూడా తెలియజేస్తా ఉన్నా, మీ యొక్క రాష్ట్ర అధ్యక్షులకు తెలియజేయండి, ముస్లిం హక్కుల ఐక్య వేదిక గుంటూరు నుంచే ప్రారంభమైంది, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని మీరు అనుకుంటున్నారు, ఈ రోజు ఆరంభమైనది, మా హక్కులు కల్పించే వరకు కూడా దీన్ని అంతం చేయమనే విషయాన్ని కూడా తెలియజేస్తూ నేను మీ అందరికి కూడా చివరిగా ఒక్కటే ఒక్క నినాదాన్ని, మీ అందరు కూడా ఇక్కడ అనేక మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, చూస్తా ఉన్నారు ముస్లింస్ అందరూ వీళ్ళు ఏకంగా ఉన్నారా లేదా అని ఒక్కసారి మీ యొక్క వాక్యాన్ని గట్టిగా ఆవాజ్ ఇస్తే వారికి కూడా తెలుస్తుంది.